ప్రేక్షకులకు నమస్కారం ప్రొడ్యూసర్ కావాలని కృష్ణ గారితో మాకు వారి సిస్టం చేసుకున్నాక అనుబంధంతో సినిమా చేద్దామని ఉద్దేశం కలిగింది అంతకుముందు కేఎస్ రామారావు కూడా అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు అప్పుడు నిర్మాత కేఎస్ ప్రకాశ్ రావు దగ్గర అతను నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అతను మేమంతా బాగా వడ్డే రమేష్ సన్మూల అప్పారం మేమంతా బాగా చిన్నప్పుడు బాగా ఫ్రెండ్స్ మ్యారేజ్ అవ్వకముందు నుంచి ఆ విధంగా రామారావు గారు ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు కోటగిరి గోపాలరావు గారు వాళ్ళు నా మ్యారేజ్ వాళ్ళే కృష్ణ గారు సిస్టమ్ చేసుకో బాగుంటుంది ఆయన కూడా మంచి దేవుడు అంటే మనిషి మాట్లాడి మ్యాచ్ సెట్ చేశారంటే అప్పుడు నేను కృష్ణ గారి చెల్లెలు నేను చేసుకున్నాను ఆయన కుటుంబం కాదు ఆయన పిల్లలు కాదు భార్య కాదు బావమరుదులు కాదు చెల్లెలు కాదు అందరినీ కావాలనుకుంటాడు ఆయన ఎవరికెంత ఏది అడిగినా కాదండి ఆయన ఫ్యాన్స్ని ఏంటి ప్రొడ్యూసర్లు ఏంటి దెబ్బతిన్న ప్రొడ్యూసర్లు ఏంటి డైరెక్టర్లు అందరినీ సమానంగా చూసుకుంటాడండి ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని చూసుకుంటాడు వాళ్ళు కూడా అట్టా ఉంటున్నాడు ఆయన అసలు అభిప్రాయ బాధలు ఎప్పుడు లేవండి ఇంతవరకు ఆయనకి నాకు ఫస్ట్ నేను 1977లో పద్మావతి పిక్చర్స్ మా అమ్మాయి పేరు మీద సంస్థ స్థాపించి కృష్ణ గారు మా బావగారి సమర్పణలో మనుషులు చేసిన వాళ్ళు సినిమా తీసాను 77లో రాత్కి సభ హిందీ రీమేక్ సినిమా అది నాకెవరో ఫ్రెండ్ చెప్పారు రాత్కి సభ బాగుంటుంది కృష్ణగా వినోద్ ఖన్నాను రణధీర్ కపూర్ యాక్ట్ చేశారు అది కృష్ణరాజును కృష్ణగారితో బాగుంటుందని ఫ్రెండ్ అడ్వైజ్ చేస్తే ఆ రైట్స్ కొని అది రీమేక్ చేశాను తెలుగులో కృష్ణరాజు గారు ఆ రోజుల్లో మమ్మల దీపం కొన్ని సినిమాలు హీరోగా మంచి బిజీగా ఉంటా కూడా నా మీద అభిమానంతో ఒక కొంచెం నెగిటివ్ ఉన్న రోల్ హీరో రోలే కొంచెం నెగిటివ్ ఉన్న రోల్ కూడా ఆయన ఒప్పుకున్నారు ఆ సినిమా చాలా కోఆపరేట్ చేసి కృష్ణ గారు మందుల అందరూ పని చేశారు మల్లికార్జున గారు బాగా తీశారు ఆ సినిమా కూడా డైరెక్టర్ ఎన్టీ రామారావు యవగోళ దారి కపోషన్గా 77 అక్టోబర్ 19 సినిమా రిలీజ్ అయింది సినిమా కూడా బాగా నడింది అది తర్వాత వరుసనే దొంగల దోపిడి రామరాపట్ రహీం కృష్ణ గారితో చాలా సినిమాలు తీసాం తర్వాత నాయిల్ నవలని బ్లాక్ అండ్ వైట్లో తీసాం సావిత్రి గారు గుమ్మడి గారు మురళీమోహను వీళ్ళందరిని పెట్టి ఆ సినిమా కూడా బాగా 100 డేస్ ఆడింది బ్లాక్ అండ్ వైట్ సినిమా కూడా అది అమరక ప్రాంతం హిందీ సినిమా రైట్స్ కొని తీసాం అది అది కృష్ణ గారు రజనీకాంత్ శ్రీదేవి విజయరమణ గారు డైరెక్షన్ చేశారు ఆ సినిమా బాగా అది కూడా బాగా హిట్ అయ్యింది బాగా రజనీకాంత్ గారు తప్పుడుతో ప్రయత్నంతో ఆయన బాగా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేవాడు నాతో ఆయనతో మళ్ళీ హిందీ సినిమాలు మేరీదారత్తు మహాగురు ఈ సినిమాలు కూడా హిందీలో తీయటం జరిగింది అవి కూడా బాగా నండి సినిమాలు తర్వాత శంకరరావు కృష్ణ గారు మహేష్ బాబు పవన్ ప్రియ కృష్ణ గారు డైరెక్షన్లో సింహాసనం తర్వాత 2వ సినిమా అనేది ఆయన డైరెక్షన్లో ఆ సినిమా కూడా బాగా అడింది దాని కంటిన్యూషన్ బజార్ రోడ్డు తీసాం కృష్ణ గారు అబ్బాయి పెద్ద అబ్బాయి రమేష్ బాబు మళ్ళీ మహేష్ నదియాని ఇంట్రడ్యూషన్ చేసింది తెలుగులో నేను అప్పుడే చాలా హైయెస్ట్ ప్రైస్ ఫ్యాన్సీ రేజెస్ ఆపరేట్ చేసి ఫస్ట్ తెలుగులో నదియాని పరిచయం చేసింది పద్మావతి మా బ్యానర్ అనుకుని అది సూపర్ హిట్ అయింది ఆ సినిమా కూడా లాస్ట్ 91లో కూడా అల్లుదూదిన కాపురం ఆయన డైరెక్షన్లో చేశాను నేను ఆ తర్వాత సినిమా చేయలేదు నేను విజయవాడ వెళ్ళిపోయినది ఇండస్ట్రీలో పెడదాం మా బాబు ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ఇక్కడ కంటే ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి విజయవాడ వెళ్ళిపోయి మా బాబు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశానండి అక్కడ ఓవర్ హౌస్ పాంబర్ దగ్గర మా పొలాలు ఉండండి అందుకని అటు వెళ్ళిపోయానండి అప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ కూడా అంత బాగుండలేదండి నాకు వచ్చిన కూడా బంధుమైనడు మన గుడివాడ వెళ్తా అండి పాంబర్ నుంచి ఆయన లెఫ్ట్లో ఉంటుంది పెద్ద పెద్దదారి మాదేమో రైట్లో ఉంటుందండి మన కూడి మేమిద్దరం బాగా క్లోజ్గా ఉంటామండి నన్ను మామ అంటాడు నేను అంట మీ మామ మీ అబ్బాయి బాగుంటాడంటే ఫోటోలు పంపించమంటే కూడా పంపించాను విజయవాడ నుంచి అవి ఫ్లెక్సీలు చేసి కూడా ఆఫీసులో పెట్టి అందరూ బాగుంటున్నాడు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే అమెరికాలో జాబ్ చేసుకుంటున్నాడని చెప్పి సరే మా అబ్బాయిని ఒక రోజు అడిగా ఎరైట నువ్వు అశ్వినీత అంటే పెద్ద ప్రొడ్యూసర్ మన బంధువేను నీతో సినిమా చేస్తానంటున్నాడని అడిగా ఇప్పుడు నేను ఉద్యోగం అనుకుని వచ్చి నువ్వు చెప్పినట్టుని నేను సినిమా చేస్తాను హీరోగా ఆ సినిమా ఆడితే బాగానే ఉంటుంది నా కెరీరు ఆడపోతే నేను అటు ఇటు కాకుండా అయిపోతాను నువ్వు నీకు నేను బర్న్ అయిపోతాను నా వద్దునాను నాకు ఇదే బాగుంది జాబు అమెరికా అన్నట్టు అయితే మా అబ్బాయిని మన హనుమంతరావు గారి పిల్లలు కూడా చేద్దాం అనుకున్నారు ఆ హీరోగా పెట్టి వాడు 2 ఇయర్స్ పోన 2019 మ్యారేజ్ అయిందండి చికాగోలో ఉంటున్నాడు నా కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు నా కొడుకేమో సివిల్ ఇంజనీరు చికాగోలో జాబ్ చేసుకుంటున్నాడు ఇద్దరు నేను విజయవాడ ఇండస్ట్రీ పెడదామని విజయవాడ షిఫ్ట్ అయిపోయాండి హైదరాబాద్ నుంచి 91లో 94లో అయినాక ఇండస్ట్రీ పెట్టాం కానీ అది పెద్ద కొంచెం లాస్ వచ్చింది అది పెద్ద నాకు పెద్ద కష్టమైన విషయం కదా పెద్ద లాస్ వచ్చినా కూడా తట్టుకోగలను నేను
ఎందుకంటే మా ఫోర్ ఫాదర్ నుంచి మేము బాగా ల్యాండ్ లార్డ్స్ అండి. 1940s నుండి మా గ్రాండ్ ఫాదర్కి 100 ఎకరాల పొలం, ఒక 4 లక్షలు క్యాష్ ఉండేదానికి. ఉండే కృష్ణా జిల్లాలో పెద్ద పెద్ద రైస్ మిల్లు అన్నింటిలో వాటాలు ఉండేదానికి. కేసీబీ లిమిటెడ్ ఫౌండర్ షేర్లు 20,000 ఉండేయానికి. ఆ రోజుల్లో ఆంధ్రా సుగర్స్లో 10,000 ఉండేవి షేర్స్. వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ కృష్ణా జిల్లా. ఉప్పలపాటి ఎన్జీ అంటే పెద్ద ఫేమస్ ఆ రోజుల్లో. షోహర్ ఎన్జీ గారు అనేవాడు ఆయన్ని అందరూ. అందుకనే విజయవాడ వెళ్ళిపోయామని అన్ని అది కొంచెం డిస్టర్బ్ అయింది ఇండస్ట్రీ. అది దాన్ని డ్రాప్ చేసి నా అబ్బాయిది ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసాం. స్టోరీలు తింటానండి. ఒక 4-5 డేస్ నుంచి మన పూరి జగన్నాథ్ దగ్గర కూడా డైరెక్టర్గా చేస్తున్నాడు నాగవ్యాస్ అని. అతను ఎంఏ ఎంఫిల్ చేశాడు, మంచి స్టోరీ నాలెడ్జ్ ఉంది, రైటర్ కమ్ డైరెక్టరు. అతనితో ఏదో బడ్జెట్ మూవీ చేద్దాం ఫస్ట్ టైం అని ప్లాన్ చేస్తున్నానండి. హీరో ఎవరు అనేది ఇంక ఫైనల్ చేసేవాళ్ళు. నా సినిమా తీయటం అనేది వెనకతో పెట్టిన అనేది నా అభిప్రాయం. మా బావగారు హనుమంతరావు గారు నాకు ఇన్స్పిరేషను. సినిమా లేదా ఇవ్వాలి, హౌ టు మేక్ మూవీ అనేది ఆయన స్కూలు. ఆయన స్కూలు బాగుంటుందండి అడ్మినిస్ట్రేషన్. అసలు పద్మాలయ సంస్థ సినిమాలు అన్ని సూపర్ హిట్ అయినాయంటే మెయిన్ కారణం హనుమంతరావు గారండి. స్టోరీ సైడ్ ఏంటి, ప్రొడక్షన్ సైడ్ ఏంటి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన ప్రొడక్షన్ సైడ్. డబ్బులు కూడా అట్టగిస్తాడు అందరు కరెక్ట్గా. ఆయన లేట్ డౌట్ ఇప్పుడు కనపడుతుందండి. ఆయన ఉన్నప్పుడు సినిమా ఏదో ఒకటి తీస్తూ ఉంటాడు, పద్మనాభ స్టూడియో బ్యానర్ మీద ఏదో ఒకటి. ఆయన చనిపోయినాక అప్పుడు సినిమాలు పద్మనాభ సినిమాలు అసలు తీయట్లేదు అండి. ఇప్పుడు చాలా బోళ మనిషి అండి ఆయన. మనిషి కూడా ఆయన ఉండబట్టి పద్మనాభ సంస్థ తీయగలిగిందండి. మోసగాడు మోసగాడు ఏంటి, దేవుడు చేసిన మనుషులు ఏంటి, అల్లూరు సీతారామరాజు ఏంటి, పన్నెండు కాపురం ఏంటి, పాటి పంటలు ఏంటి. నన్ను చాలా నా పెళ్ళి అయిన కాడి నుంచి నాకు చాలా నన్ను చాలా రెస్పెక్ట్గా చూస్తారు ఇవాళ వరకు కూడా. ఆయన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు. మన బంధుత్వంలో ఇవాళ అమ్మ రాజా వాళ్ళు వాళ్ళకి బంధువులు అయ్యారంటే వాళ్ళకన్నా రిచ్ అండి నేను బై బర్త్. సిల్వర్ స్పూన్ అని చూస్తారు గొప్ప, నేను గోల్డ్ స్పూన్తో పుట్టానండి. అంత ప్రాపర్టీ ఉండేది మాకు. ఇప్పుడు బంగారు గారు ఏంటంటే ఆయన ఫైనాన్స్ సైడ్ చూసుకునేవాడండి పద్మాలయ సినిమా నటికి. హనుమంతరావు గారు బాగా ఫీల్డ్ వర్కరు. డేరింగ్ అంటే కృష్ణా గారు డేరింగ్ డాషింగ్ అంటే హనుమంతరావు గారు వాళ్ళేనండి. అన్ని సినిమాలు తీయగలిగింది. ఇప్పుడు కూడా మాకు రిలేషన్ బాగానే ఉంటుందండి. అంతా మా వాళ్ళ ముగ్గురితో మాకేమి విభేదాలు ఏమి లేవండి. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే సినిమా ఎందుకు 70 ఇయర్స్ వచ్చినాయి, నీకేం తక్కువ ఇప్పుడు సినిమాలు తీయాలా ఈ వయసులు అంటారు. నా కొడుకు అదే అంటాడు, మా బ్రదర్లాస్ కూడా అదే అంటారు. నాకు బోర్ కొడుతుందని నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇంకో 10 ఏళ్ళు కష్టపడగలను నమ్మకం నా హెల్త్ మీద కాన్ఫిడెన్స్ ఉందిరా కాబట్టి నేను సినిమాలు తీసుకుంటానని చెప్పానండి.